వికారాబాద్ జిల్లా కుమ్మర సంఘం యువజన అధ్యక్షులు కుమ్మరి విశ్వనాథం మాట్లాడుతూ ఈ నెల 30 తారీఖున హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బంట దగ్గర జరగబోయే కుమ్మరిల బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి బోనాల పండుగను విజయవంతం చేయాలని విశ్వనాథం కొనియాడారు. ఈ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని ఆయన సమావేశంలో మాట్లాడారు. ఇందులో భాగంగా ముఖ్య నాయకులు పెంటయ్య వెంకటేష్ ముకుందం కుమ్మరి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 30 తారీఖు రోజు లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర కుమ్మర్ల బోనాల జాతర జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలలు వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాము. మన బోనం ఏ విధంగా అయితే మనం కుండల చేస్తామో ఇతరులకు మనం కూడా చెప్పాలి, చెప్తే మనకు అర్థమైతుంటది. రోజు తిరుపతిలో నైవేద్యం కుండలనే పెడతారు, కాబట్టి అమ్మవారికి బోనం కుండల వండి పెడితేనే అమ్మవారికి చెందుతుంది. కాబట్టి మనం కూడా ప్రచారం చేస్తేనే ఆ విధంగా చెందుతుంది. ఇంకోటి దోమల జేషణం వికారాబాద్లో నెక్స్ట్ చేయబోతాం, తర్వాత అది కూడా త్వరలో ఉంటుంది. ఇంకోటి చార్మినార్లో కూడా చేస్తున్నారు, కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనమే చేస్తున్నామని అనకుండా ఇతరులకు కూడా మనం చెప్పే విధంగా చేయాలి. కాబట్టి ఈరోజు మనం ఇంకోటి గ్రామాలలో మనం అసలు మనం చెప్పట్లే, హైదరాబాద్లో ఎవరు చేస్తున్నారు, ఫస్ట్ కుమ్మరులే వేస్తున్నారు. మైలే బోనం తీసేది ఎవరంటే ఫస్ట్ కుమ్మరులే, తర్వాత కుమ్మరులు పూజారిగానే ఉండాలి. మనం అమ్మవార్లకు చేసేది ఫస్ట్ కుమ్మరులు, తర్వాతనే మిగతా వాళ్ళు. అందుకే మనం కాన్సెప్ట్ ఏంది, కుమ్మరుల బోనాల జాతర పెట్టింది, ఘన విజయం అవుతుంది. ఆల్రెడీ తలసాని శ్రీనివాస్ గారు కూడా మనల్ని గుర్తించారు, కాబట్టి నెక్స్ట్ 30 తారీఖు నుంచి మినిస్టర్లు కూడా వస్తుంటారు. మనం ఇది మన మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరికి చెప్పాలి. కాబట్టి గ్రామం మండలం నియోజకవర్గం జిల్లా స్థాయి నుంచి వచ్చి ఘన విజయం చేయాలని కోరుతున్నాను. జై కుమారా.